జిమ్ఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట ఉద్రిక్తత ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. హెచ్సిఏ కొంత నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. పూర్తి బాడీ లేనందుకు మా ఇద్దరం మేము చేసుకోలేకపోయినా కొంత ఇబ్బంది అయిన వాస్తవం ఆటమే వాస్తవమే భవిష్యత్తు ఇట్లా జరగనీయకుండా చేస్తామని చెప్పి చెప్పిండ్రు. అవన్నీ పూర్తి వివరాలు టికెట్ల వివరాలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఆ టికెట్ల వివరాలన్నీ కూడా మీకు టోటల్గా ఆఫ్లైన్ ఎంత ఆన్లైన్ ఎంత అవన్నీ కూడా మేము క్లియర్గా మీకు ఇస్తాం. పొద్దున దాని మీద కమిటీ మీద మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కమిషనర్ రాచకొండ కమిషనర్ గారు ఇద్దరు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి దాని లోడ్ పార్ట్ కూడా నివేదిక ఇస్తాం. భవిష్యత్తు అక్కడ రానివ్వండి ఇస్తాం. దానికి బాధలైన వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు. సుమారు 6-7 మెంబర్స్ వరకు ఉన్నారు. 7 మెంబర్స్ వరకు ఉన్నారు. ఆ 7 మెంబర్స్ బాధ్యత కూడా హెచ్సిఏని తీసుకోవాలని చెప్పింది. హెచ్సిఏని తీసుకోవాలని చెప్పింది. దాని పూర్తి స్థాయిలో హెచ్సిఏ బాధ్యత తీసుకొని ఆ మెడికల్ ఖర్చులు అవన్నీ కూడా చేస్తారు. దానికి మేమే పూర్తిగా మాట్లాడుతూ ఎస్ఏ వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేసుకోకపోవడం వల్ల ఈ సంఘటన వైఫల్యం లేదని చెప్పి ఇప్పుడు నిన్న ఈవినింగ్ మేము ఆఫ్లైన్ లో పెట్టాలా పారదర్శకంగా ఉండాలన్నా ఉన్న టికెట్ నైట్లో 11 గంటలకు పోయి పెట్టింది. మార్నింగ్ ఇన్ఫార్మ్ చేసింది. సడన్ గా జరిగినందుకు ఇలా జరిగింది ఏర్పాట్ల లోపం అయింది చెప్తున్నాం. లోపం చేసింది. లోపం జరిగింది కనుకనే ఇలా జరగకుండా అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు నివేదికిస్తే వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలి కూడా తీసుకుంటారు.